The next one, find the least positive integral value of n satisfying 1 plus I by 1 minus I whole power n is equal to 1. So, a complex number 1 plus I by 1 minus I whole power n is equal to 1 and each other. So, it is satisfy power and n value n thundali. The least positive integer I undali. Okay. So, mundaga manam. ఈ బ్రాకెట్లో ఉన్న దాని వరకు సపరేట్గా తీసుకుందాం. దాన్ని మనం సింప్లిఫై చేయాలి. ఒక సింగిల్ కాంప్లెక్స్ నెంబర్గా మనం తీసుకొని రావాలి. వన్ ప్లస్ ఐ బై వన్ మైనస్ ఐ. సో డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ అంటే మనం రేషనలైజ్ చేస్తాం. సో వన్ ప్లస్ వన్ మైనస్ ఐ కాబట్టి దాని కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ వన్ ప్లస్ ఐ. సో డినామినేటర్లో ఉన్నటువంటి కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ వన్ ప్లస్ ఐ. దాంతో మనం ఎన్ఆర్ని డిఆర్ని ఇంటూ చేస్తాం. సో వన్ ప్లస్ ఐ ఇంటూ వన్ ప్లస్ ఐ. సో డినామినేటర్లో వన్ మైనస్ ఐ ఉంది, దాని కాంజుగేట్ వన్ ప్లస్ ఐ. దాంతో మనం ఎన్ఆర్ని డిఆర్ని మల్టిప్లై చేసుకోవాలి. సో వన్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో వన్ ప్లస్ ఐ ఇంటూ వన్ ప్లస్ ఐ, వన్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్. డినామినేటర్లో వన్ మైనస్ ఐ ఇంటూ వన్ ప్లస్ ఐ, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. న్యూమరేటర్లో వన్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ అంటే వన్, బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్. టూ ఏబి అంటే టూ ఇంటూ వన్ ఇంటూ ఐ టూ ఐ. ఇక్కడ వన్ స్క్వేర్ అంటే వన్, ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్, మైనస్ అంటే మైనస్ ప్లస్ వన్. వన్ ప్లస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ ప్లస్ టూ ఐ టూ ఐ బై వన్ ప్లస్ వన్ అంటే టూ. ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ టూ ఐ బై టూ. సో టూ టూ క్యాన్సిల్ మనకి ఐ వచ్చేస్తుంది. సో ఫైనల్లీ దేర్ ఫోర్ వన్ ప్లస్ ఐ బై వన్ మైనస్ ఐ అనేది మనకి ఐగా ఉంది. సో మరి మనకి ఇచ్చినటువంటిది గివెన్ చూసినట్లయితే వన్ ప్లస్ ఐ బై వన్ మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ అనేది మనకి వన్గా ఇచ్చారు. సో దీని ప్లేస్లో దీని వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఎంప్లాయీస్ ఆ బ్రాకెట్ వరకు మనకు ఐ వచ్చింది. సో ఐ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు వన్. సో ఐ పవర్ ఎన్ అనేది మనకి వన్ ఎప్పుడు అవుతుంది అనేది మనం చూద్దాం. వాళ్ళు లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ అన్నారు. అంటే మనం పాజిటివ్ ఇంటిజర్సే మనం చూడాలి. సో మరి పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎన్ అనేది వన్తో స్టార్ట్ అవుతుంది మనకి. సో ఐ పవర్ వన్, ఐ పవర్ వన్ అంటే ఐ వస్తుంది, నాట్ ఈక్వల్ టు వన్. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ఐ స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయినప్పుడు ఐ క్యూబ్, ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ, ఐ క్యూబ్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ, ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్, మైనస్ వన్ ఇంటూ ఐ మైనస్ ఐ. సో ఐ క్యూబ్ వాల్యూ మైనస్ ఐ, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయినప్పుడు ఐ పవర్ ఫోర్. సో ఐ పవర్ ఫోర్ అంటే ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్, దానికి మళ్ళీ హోల్ స్క్వేర్. సో ఇట్ బికమ్ ప్లస్ వన్. సో మనకి వన్ అనేది ఎప్పుడు వచ్చింది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయినప్పుడు. సో దిస్ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ. ఓకే, దేర్ ఫోర్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్. సో దట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ విచ్ ఈస్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్.